నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. జాతీయ న్యాయ వారోత్సవాల్లో భాగంగా నేడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి న్యాయస్థానం న్యాయవాదులు శ్రీ వాయులింగేశ్వర స్వామివారి టూరిస్ట్ బస్టాండ్, దేవస్థాన అన్నప్రసాద వంటశాల మరియు దేవాలయ వసతి గృహాలను సందర్శించారు. దేవస్థాన అన్నప్రసాదాలు వంటశాల నుండి భక్తులకే కాకుండా స్థానికంగా ఉన్న 27 ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం తయారవుతుంది. ఈ వంటశాల ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్ నిండి పొంగి పొర్లతూ ఉండడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ లో ఉత్పత్తి అయ్యే ప్రాణాంతక సూక్ష్మజీవులు అన్న ప్రసాదాల్లో కలిసి విద్యార్థులను మరియు భక్తులను రోగాల బారిన పడేస్తుందని గుర్తించారు. అదేవిధంగా నిత్యం వేల మంది ఆశ్రయం పొందే దేవస్థాన వసతి గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి విశిష్టతకు భంగం కలిగించేలా వసతి గృహాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు కలుషిత అన్న ప్రసాదాలు తయారవుతున్నందువలన మున్సిపల్ శాఖ, దేవాదాయ శాఖ ఎంఆర్ఓలను బాధితులను చేస్తూ మరియు న్యాయ విజ్ఞాన చైర్మన్ బాధితులను చేస్తూ మేము న్యాయ విజ్ఞాన చైర్మన్ కు ఫిర్యాదు చేస్తాము అని న్యాయవాదులు తెలిపారు. మంది బాటిల్ ఎందుకు వచ్చాడు? రోడ్డు ఆగేసిపోతారు, రోడ్డు దాటున్నారు, బస్ లో దాటారు. ఏడు సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరా? సెక్యూరిటీ మీరేమైనా చెప్పినారు? వాయిస్ కావాలి, వీడియో ఒకటి వాయిస్. ఇంత ఘోరంగా ఉంటే దేవస్థానం లక్షలు లక్షలు కోట్లు కోట్ల రూపాయలు వస్తా చూడా పందులు. అయినా కూడా పడిచుకోవడం ఎవరు మీకు కట్టిడా? అన్నం బాగుంటారా? మీరు చెప్పారా మీ సార్ వాళ్ళకి అన్నమాట? వాళ్ళేం పడిచుకోవట్లేదు వాళ్ళేం పడిచుకోవట్లేదు సార్ వాళ్ళ అయినా కూడా అన్నంలో నీళ్ళు వస్తా. అన్నం అన్నం వాళ్ళ సాంబార్ లో నీళ్లు నీళ్లు రోజుంతేనా మనకా? అన్నం కూడా సరిగ్గా ఉడుకుతాది పాలు అట్లే ఉంటాయంట. మండల్ లీగల్ సర్వీస్ శ్రీకాళహస్తి వారి ఆధ్వర్యంలో మేము ఇంకా న్యాయవాదులు అంతా కలిసి ఈరోజు ఇక్కడ సన్నివీధులు ఉన్నటువంటి టూరిస్ట్ బస్టాండ్కి రావడం జరిగింది. సందర్శించాం. మేము చేసి చూసిన వాటిల్లో ఇక్కడ స్కూల్ పిల్లలందరికీ కనీసం ఎన్ని స్కూల్ పిల్లలు ఉన్నారో ఎన్ని స్కూల్ పిల్లలు పోతారు భోజనం ఇక్కడి నుంచే? ఇక్కడ నుంచి పోతుంది 27 స్కూళ్ళకి భోజనం పోతుంది. కానీ అక్కడ వంటశాల ఎలా ఉందంటే
భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. శుచి లేదు, శుభ్రత లేదు, ఎలుగులు ఇప్పుడు చూసినా తిరుగుతుంటాయి, పాములు వస్తుంటాయి. మరి అక్కడ ఎట్లా వంట చేస్తున్నారో, బిడ్డలకు ఎంట పెడుతున్నారో తెలియడం వల్ల ఆహారంలో కూడా ఈగలు వాలడము గందరగోళంగా ఉన్నాయి. ఆ బిడ్డలు కూడా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ రాళ్ళు బియ్యంలో రాళ్ళు కూడా తీయరంట, వాళ్ళు బియ్యంలో రాళ్ళు తీయరంట, ఒడ్లు అట్లే ఉంటాయంట, సాంబార్ తక్కువైతే నీళ్లు పోయేస్తున్నారంట, అన్నం మెత్తగా ఉండదంట. ఇవంతా కూడా బిడ్డల దగ్గర నుంచి మేము ఈరోజు చేసే సేకరించే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఈ విధంగా ఆ చుట్టుపక్కల కూడా గలీజు నీళ్లు ఒక దగ్గర స్టాక్ అయిపోయి స్టాగ్నేట్ అయిపోతున్నాయి. అక్కడి నుంచి ఎక్కడా బయట పోవడం లేదు. దానివల్ల దోమలు అయితేనేమి రకరకాలైనటువంటి పురుగులు చేరే చీడ పురుగులు చేరేసి పిల్లలకి జబ్బులు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్కూల్ బాగానే నీట్గా కట్టున్నారు కానీ ఇక్కడ మాత్రం వండశాలలో మాత్రం వెనకల భయంకరంగా శానిటేషన్ ప్రోగ్రామ్, శానిటేషన్ ఎలా ఉందంటే అతి భయంకరంగా ఉంది. చూస్తే వాంతి కొచ్చేలాంటి పరిస్థితి ఏర్పడి ఉంది, వాంతులు అయిపోయినాయి అటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఎవరు చర్య తీసుకోవడం లేదు. ఇక నుంచి మాకు అర్జీలు అందినాయి ఇక్కడ, ఏది ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా నాస్టీగా ఇవంతా ఉండదని చెప్పడం జరిగింది. మేము లీగల్ మండల్ సర్వీసుల ద్వారా వచ్చినటువంటి మా న్యాయవాదులందరూ కూడా ఈ విషయాన్ని మా చైర్మన్ గారికి తెలియపరుస్తాము. తద్వారా దీనికి సంబంధిత అధికారులు వచ్చి దీన్ని వెంటనే కానీ చేయకపోతే దీనిపైన చర్య కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఖండితంగా చెప్తున్నాము. ఈ పిల్లల భవిష్యత్ ఇది, పిల్లల భవిష్యత్ అసలు మేము చూసేదానికే అదే గబ్బు కొడతా ఉందా. స్వచ్ఛ భారత్ అంటారు, ఇంకొకటి అంటారు, ఇంకోటి ఉంటారు, ఇదైనా స్వచ్ఛ భారత్ అనేది మేము నిలదీస్తాం. కానీ మేము రాజకీయంగా మాట్లాడటంలే, స్వచ్ఛంగా వచ్చినాం. ఎక్కడి నుంచి న్యాయవాదులము స్వచ్ఛంగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ సందర్శిస్తున్నాం మా చైర్మన్ డైరెక్షన్స్ ప్రకారం. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఘోరంగా ఉంది. మరి ఆహార పదార్థాలు పిల్లలు గడ్డ పెడతారో మాకు తెలియదు, కానీ మరి అంత ఘోరంగా అయినటువంటి ఆ వంటశాల ఉంది. దాన్ని శుభ్రం చేసి నీట్గా దాన్ని చేసి పిల్లలకి చేసినట్లయితే బాగుంటుంది. లేదంటే దీనిపైన స్పందించి మీ లాయర్లందరూ కూడా స్పందించి మా మేడం గారికి చెప్పడం, మేడం గారు ఏదో ఒక యాక్షన్ తీసుకుని దానిపైన చేస్తుంది. మీరు తొందరగా ఈ చర్య తీసుకోకపోతే ఇబ్బందులు అవుతాయని మీకు తెలియపరుస్తున్నాం.